యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో తొంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సత్యమణి కమల జోరుగా ప్రచారాన్ని చేపట్టారు. మహిళలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఇక భర్త కిషోర్ కుమార్ ను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను వివరిస్తూ ఉత్సాహంగా ప్రచారాన్ని చేశారు. ఇక కిషోర్ కుమార్ గెలుపులో తాను సైతం భాగస్వామి కానున్నట్లుగా తెలిపారు. మేడం జరగడం మరి 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మోత్కూర్ మండలంలో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి కూడా మహిళలు, ఇంట్లో కుటుంబం అంతా కూడా అపూర్వ స్వాగతం తెలిపి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే సంక్షేమ 60 ఏండ్ల పాలనలో అరాచక పాలన చూసి, 10 ఏండ్లలో సంక్షేమ పాలన చూసిన ప్రజలందరూ కూడా సంక్షేమ పాలనకే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకే ఓటేస్తామని ముక్కుమ్మడిగా చెప్తున్నారు మాకందరికీ కూడా. అలాగే నియోజకవర్గంలో కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా దళిత బంధు, ప్రతి దళితునికి, దళిత కుటుంబానికి కూడా ఆర్థికంగా ఎదగడానికి 10 లక్షల రూపాయలు కూడా దళిత బంధు ప్రకటిస్తామని కేసీఆర్ గారు ప్రకటించిపోయినారు. గత 10 సంవత్సరాలుగా సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని చూసి